అందరికీ నమస్తే. నా పేరు చల్లవరుణ్, జనసేన పార్టీ, కర్నూలు జిల్లా. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, మేము సిద్ధం బహిరంగ సభలో మాట్లాడుతూ 1వ తారీఖు పెన్షన్ ఇవ్వలేదు, దానంతటికీ కారణం ఎన్డీఏ మిత్రపక్షాలైనటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలు అని చెప్పి తీవ్రమైన ఆరోపణ చేయడమైంది. వాటికి తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, 1వ తారీఖు పెన్షన్ పంపిణీ చేయకపోవడానికి కారణం ఎవరు, కారణాలు ఏంటి, అవి ఎందుకు మాట్లాడలేదు మీరు జగన్మోహన్ రెడ్డి గారు? జాతీయ ఎన్నికల కమిషన్ అనేటువంటి ఏదైతే 1వ తారీఖు పెన్షన్ ఇస్తున్నారో అవ్వతాతలకు, ఆ పెన్షన్కి పంపిణీ చేయడానికి వాలంటీర్ వ్యవస్థను వాడుకోవద్దు అనే మాట జాతీయ ఎన్నికల కమిషన్ చెప్తుంది. దానికి ఎన్డీఏ మిత్రపక్షాలకు సంబంధం ఏముంది? అవ్వతాతలు 31 మంది చనిపోయారని చెప్పి ముసలికన్నీ కారుస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు నిజంగా మీకు అవ్వతాతల మీద అంత ప్రేమ ఉందా? మీకు అంతే ప్రేమ ఉంటే మీరు చెప్పుకుంటున్నట్టుగా ఈ భారతదేశంలోనే సచివాలయం వ్యవస్థ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత గొప్పగా ఎక్కడ లేదని చెప్పి మీ సజ్జల గాని మీరు గాని ఓ డబ్బా కొట్టుకుంటున్నారు కదా. మరి సచివాలయం వ్యవస్థ అంత పటిష్టంగా ఉంటే మీరు ఎందుకు పంపిణీ చేయలేకపోయారు? ఇది మీ చాతగాంతనం కాదా? ఈరోజు మన రాష్ట్రంలో సుమారుగా సచివాలయాలు ఎన్నున్నాయి? 15,000 సచివాలయాలు ఉన్నాయి. సచివాలయం సిబ్బంది ఎంత? 1,30,000 మంది సిబ్బంది ఉన్నారు. మన మీ రాష్ట్రంలో అవ్వతాతలకి ఎంత, ఎన్ని లక్షల మందికి మనం పెన్షన్ పంపిణీ చేస్తున్నాం? సుమారుగా 66 లక్షల మందికి మనం చేస్తున్నాం. ఈ విధంగా చూసుకుంటే ప్రతి సచివాలయం పరిధిలోకి 450 నుంచి 500 లోపు మనకి వస్తాయి. 1,30,000 మంది సిబ్బంది ఉన్నప్పుడు ఒక ఎంప్లాయ్ సుమారుగా 30 నుంచి 40 మందికి పెన్షన్ పంపిణీ చేయొచ్చు. మరి ఎందుకు చేయించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు? నిజంగా మీకు అవ్వతాతల మీద చిత్తశుద్ధి ఉంటే, అవ్వతాతలకి 1వ తారీఖు పెన్షన్ ఇవ్వలేదని చెప్పి మీరు నిజంగా ముసలికన్నీరు కాకుండా వాళ్ళ మీద నిజంగా ప్రేమే ఉంటే, మీకు మీరనుకుంటున్నట్టుగా సచివాలయ వ్యవస్థని మీరు ప్రతిష్టంగా చేసి ఉంటే ఈరోజు సచివాలయం వ్యవస్థ ఈ రాష్ట్రంలో, భారతదేశంలోనే ఈ రాష్ట్రంలో అత్యధికంగా సేవలు అందిస్తున్నారని చెప్పి మీరు చెప్పుకుంటున్నామని అబద్ధాలా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు శివ రాజకీయాలు చేస్తారు? 2019 ఎలక్షన్ ముందు మీ బాబాయ్ గారు శవం పెట్టుకుని రాజకీయాలకు వెళ్ళారు. ఈరోజు అమాయకులైనటువంటి ప్రజలు అవ్వతాతల శవాల మీద రాజకీయాలు చేయడానికి మీకు సిగ్గు అనిపించలేదా జగన్మోహన్ రెడ్డి గారు? మీ చేతగానితనాన్ని, మీ అసమర్థతని ఎన్డీఏ మిత్రపక్షాల మీద వేయడం సిగ్గు అనిపించట్లేదా అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు కానీ అవ్వతాతలకు కానీ ఒకటే అడుగుతున్నా, అమ్మా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో చేసిన శవ రాజకీయాలే ఇప్పుడు చేస్తున్నాడు, ఒక్కసారి మీరు ఆలోచించండి, మీ పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఆయనకి ఎటువంటి చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి అర్థమైపోతుంది మనకి. అందుకే ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎన్డీఏ మిత్రపక్షాలైనటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు ఒకటే మాట, మనందరం కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న శవ రాజకీయాలు ఉన్నాయో వాటిని తిప్పికొట్టాలి. ఏదైతే పెన్షన్లోన ఆయన చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలు మనం అందరూ తీవ్రంగా ఖండించి ప్రజలకు తీసుకెళ్తేనే మనకు బాగుంటుంది. లేదనుకుంటే జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి గారి కో కానీ దీన్ని నిజం చేసే ప్రయత్నం చేసి మనకి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. అందుకని మనం దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పేసి మరొక్కసారి తెలుసుకుంటూ ఆయన చేస్తున్న శవ రాజకీయాలని ప్రతి ఇంటింటికి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.